హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి వల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అండ్ ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే దుర్గాదేవి నవరాత్రుల్లోని అమ్మవారి పటానికి కాయిన్స్తో మాలు అనేది ఎలా వేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అయితే జనరల్గా మనకి అమ్మవారిని ఎప్పుడైనా బయట ప్రతిష్ఠిస్తారు కదా మనకి దుర్గాదేవి నవరాత్రుల్లోని అక్కడ ఏంటంటే మనకి టెన్ రూపీస్ నోట్స్తో కానీ అంటే నోట్లు ఉంటాయి కదా మనకి అండ్ అలాగే వంద రూపాయలు కానీ లేదంటే ఇరవై రూపాయల నోట్లతో కానీ అనేది చేసి అమ్మవారికి వేస్తారు అండ్ మనం ఏంటంటే ఇంట్లోని చిన్న పటంకి చేసుకుంటాం కాబట్టి ఇంట్లోనైతే కాయిన్స్తోని మాలనేది ఎలా వేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను అండ్ కాయిన్స్తో మాల వేస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా నేను ఆర్కే తెలుగు బ్లాగ్స్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను మీరు చూడండి నవరాత్రి తొమ్మిది రోజులు మీరు వేసుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి పటానికైనా వేయవచ్చు లేదంటే నవరాత్రిలో ఏదో ఒకరోజైనా సరే ఈ తోని మనం మాల అనేది వేసుకుంటే చాలా మంచిది అండ్ తర్వాత ఆ ను కూడా మనం బీరువాలో పెట్టుకుంటే ఇంకా మంచిది అయితే ముందుగా నేను తోని మాల అనేది వేస్తే మనకి ఎలాంటి ఫలితం ఇస్తుందనేది నేను ఫస్ట్ ఛానల్లో చ అప్లోడ్ చేస్తాను మీకు చెప్తాను అండ్ ఇందులో ఏంటంటే కాయిన్స్తో అసలు మాల్ ఎలా వెయ్యాలి అని చెప్పి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మాత్రం అర్థమవుతుందనమాట అండ్ ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ కాయిన్స్తో మాలకి మనకి కాయిన్స్ కావాలి అంటే టూ రూపీస్ కానీ వన్ రూపీ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ అండ్ అలాగే ఫైవ్ రూపీ కాయిన్స్ అలాగే ఏవైనా సరే ముందు మనం కాయిన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత ఒక సెల్లో టేప్ తీసుకోవాలి అండ్ సీజర్ లక్ష్మీదేవి అమ్మవారి పటం అంటే మీరు ఏ అమ్మవారికి వెయ్యాలనుకుంటున్నారంటే దుర్గాదేవి అమ్మవారికా లేదంటే లక్ష్మీదేవి అమ్మవారికా రాజరాక్ష్మి రాజరాజేశ్వరి అమ్మవారికా లేదంటే లలితాదేవి అమ్మవారికి ఇలా ఏదైనా పటాన్ని తెచ్చుకొని ముందుగా మీరు సిద్ధం చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మెజర్మెంట్ తీసుకోవాలి కదా పటానికి చిన్నది అయిపోకూడదు పెద్దది అయిపోకూడదు సో ఆ మెజర్మెంట్ కోసం మనం పటాన్ని పక్కనే పెట్టుకోవాలి నిన్న ఏదైతే నేను గాజుల మాల అనేది అప్లోడ్ చేశానో సో ఆ గాజుల మాల కూడా వేయండి చాలా మంచిది తొమ్మిది రోజులు అలానే ఉంచండి అండ్ దాంతోపాటుగా ఈ కాయిన్స్తో మాల కూడా వేస్తే ఇంకా మంచిది అనమాట దీనివల్ల మనకు ఒక బెనిఫిట్ కూడా ఉందండి సడన్గా తొమ్మిది రోజుల నవరాత్రుల్లోని పువ్వులు మనకు దొరకలేదు అనుకోండి చక్కగా ఈ కాయిన్స్తోని మాల అండ్ అలాగే గాజులతో మాల అనేది మనకి చక్కగా కవర్ అయ్యి నిండుగా ఉంటుంది అనమాట పూజ అనేది వెల్త్గా మనకు కనిపించదు ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మనం మాల అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం సెల్లో టైప్ తీసుకోవాలండి సెల్లో టైప్ ట్రాన్స్పరెంట్ది అనమాట కలర్ లేకుండా ట్రాన్స్పరెంట్ తీసుకోవాలి అండ్ ఎక్కువ వెడలిపోతే అవసరం లేదు అలాగని సన్నగా ఉన్నది కూడా కాదు నార్మల్ మీడియం సైజులో ఉన్నది తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని మనం ఫస్ట్ అమ్మవారి పటానికి మెజర్మెంట్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని మెజర్మెంట్ చేసుకొని ఫస్ట్ చిన్న సెల్లో టేప్ వదిలేసి దాని మీద ఈ కాయిన్ అనేది అంటించుకోవాలన్నమాట అంటే ఒక వన్ ఇంచ్ లాగా సెల్లో టేప్ని వదిలేసి ఆ కింద నుంచి కాయిన్స్ని అంటించుకుంటూ రావాలి మీరు ఎంత దండ కావాలో దాన్ని బట్టి కాయిన్స్ని అంటించుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ మనకి కొంచెం వెయిట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సెల్లో టేప్ కంటించినప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నిలబడి మనకి దండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫైవ్ రూపీ కాయిన్స్ టెన్ రూపీ కాయిన్స్ ఏంటంటే కొంచెం బరువు ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని కొంచెం జా ఇంకా జాగ్రత్తగా మాలనేది వేయాలి సో అందుకే ఇక్కడ నేను టూ రూపీస్ కాయిన్స్ నేను ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇలాగ మనం సెల్లో టేప్ తీసుకుంటూ జాగ్రత్తగా వన్ బై వన్ కాయిన్స్ని అయితే అంటించుకుంటూ రావాలన్నమాట ఇక్కడ మీరు కావాలంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి లేదంటే ఒకరైనా చేసేయొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా హెల్ప్ తీసుకున్న ఆ సెల్ ఒక ఒకవైపు పట్టుకుంటే ఇంకొకరు కాయిన్స్ అంటించుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అనమాట ఇలాగ ఫస్ట్ ఒక లైన్ అయితే మనం అంటించుకోవాలి అంటే కాయిన్స్ మీరు చూసుకోండి ఎంత కావాలి మనకి దండ అని చెప్పి ఎందుకంటే పటాలు కొంతమంది చిన్నవి ఉంటాయి కొంతమంది పెద్దవి ఉంటాయి పటం సైజ్ బట్టి మీరు అయితే అంటించుకుంటూ రావాలన్నమాట సో ఇక్కడ నేను ఈ లక్ష్మీదేవి పటం ఏదైతే ఉందో లక్ష్మీదేవి అమ్మవారి పటానికి సరిపడా కాయిన్స్ని అయితే అంటించుకొని కొంచెం అలాగా ప్రెస్ చేశాను అనమాట సో ఇలా మెజర్మెంట్ చూసుకుంటున్నాను చూసుకుంటూ అంటించుకున్నాను సరిపోయింది అని చెప్పి ఇక్కడ నేను ఇంకా కట్ చేసేస్తున్నాను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి కరెక్ట్గా కాయిన్స్ అనేవి పడిపోకుండా ఉంటాయి అనమాట సో ఇది ఒక లైన్ ఎందుకంటే రెండు వైపులా రావాలి కదా మనకు లైన్ అనేది అండ్ సెకండ్ లైన్ కూడా సేమ్ యాజ్టీస్ అలానే అంటించుకుంటూ వచ్చేయాలన్నమాట ఇటువైపు లైన్ కూడా అలానే అంటించుకుంటూ వచ్చేయాలి ముందు కొంచెం సెల్లోటే వదిలేయాలి తర్వాత నుంచి కాయిన్స్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలాగ మొత్తం అంతా కూడా రెండో వైపుది కూడా లైన్ అనేది పెట్టేసుకోవాలండి తర్వాత అవి పడిపోకుండా ఉండడానికి కూడా ఒక నేను చిన్న టిప్ అనేది చెప్తాను చాలామంది ఈ కాయిన్స్తో మాలు అనేది వేస్తారు బట్ చాలామందికి పడిపోతాయి అయితే ఆ పడిపోకుండా ఉండడానికి కూడా ఒక చిన్న టిప్ అనేది చెప్తాను అందుకే కంప్లీట్గా వీడియో అంతా చూడమని అనమాట సో రెండోది కూడా మనం ఫస్ట్ ఎంతైతే అయితే మాలు వేసామో రెండోది కూడా అంతే మాలు ఉండేటట్టు చూసుకొని మీరు ఇది కూడా సిద్ధం చేసేసుకోవాలి రెండు సరిపే చూసారా రెండు ఈక్వల్గా వచ్చినట్లు చూసుకొని ఇలాగ సెట్ చేసేసుకోవాలి తర్వాత కట్ చేసారనమాట అది కూడా అండ్ తర్వాత కిందకి జస్ట్ ఇలాగ మనకి ఒక హ్యాంగింగ్లో వచ్చినట్టుగా ఆ టేప్ని ఈ టేప్ని రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలి ఎందుకంటే అటాచ్ చేయడం వల్ల మనకి కింద కూడా ఒక రెండు కాయిన్స్ అంటించుకోవడానికి బాగుంటుంది అంటే మాల్ అనేది షేప్ పర్ఫెక్ట్గా రావడానికి ఈ మెథడ్ అనేది నేను చెప్తున్నాను అనమాట నార్మల్గా ఇలా రౌండ్గా కూడా వేసేసుకోవచ్చు మనకి చిన్న క్రియేటివిటీ కోసం కిందన ఒక రెండు కాయిన్స్ అంటిస్తే మనకి మాల ఎలా అయితే ఉంటుందో పువ్వుల మాల అనేది అలా వస్తుందని చెప్పి నేను కింద కూడా రెండు కూడా అటాచ్ చేసి అక్కడ కూడా రెండు కాయిన్స్ అనేవి అంటిస్తున్నాను చూడండి బట్ బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం క్వాలిటీగా ఉండే సెల్లో టేప్ తెచ్చుకోండి తక్కువ రేటుదు ఉంటే మాత్రం అవి కాయిన్స్ అనేవి పడిపోతాయి సో మంచి క్వాలిటీ ఉన్న సెల్లో టైప్ తెచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేప్ కానీ అండ్ అలాగే కాయిన్స్ కూడా పర్ఫెక్ట్గా నిలబడతాయి మనం తర్వాత రెండు ఇక్కడ అతికించేస్తాం కదా ఇక్కడ ఒక టూ కాయిన్స్ నేను పెడుతున్నాను మనకి గార్లాండ్ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి అంతే ఇంకేం కాదు మాల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను సో ఇది మనకి కాయిన్స్ మాల్ అనేది అయితే ఇలానే వదిలేస్తే ఏంటంటే ఒక రోజు అయితే ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు కానీ మూడో రోజు నుంచి నాలుగో రోజు నుంచి ఏంటంటే కనుక దానికి ఉండే గమ్ ఏదైతే ఉందో అది కొంచెం డెలికేట్ అయ్యి కాయిన్స్ అనేవి పడిపోతాయి సో దానికోసం మనం మళ్ళీ ఆ కాయిన్స్ మీద నుంచి మనం సెల్లో టేప్ అనేది మళ్ళీ వెయ్యాలన్నమాట అండ్ ఈ కాయిన్స్ని పక్కన పెట్టేస్తున్నాను నేను మీకు క్లియర్గా అవ్వడం కోసం చూపిస్తున్నాను అనమాట ఇలాగ పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా దీని మీద ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం సెల్లో టేప్ని ఒక లైన్ అనేది వేయాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా వ్రింకిల్స్ లాగా రాకుండా చూసుకోండి అలా అయితేనే అసలు మాల ఎలా వేసారు అని అర్థం కాదనమాట అంటే సపోజ్ మీరు మాలేసి పూజంతా చేసుకొని పిక్ తీసి ఏ వాట్సాప్లోనో లేదంటే ఏ ఫేస్బుక్లోనో షేర్ చేశారనుకోండి అరే మాలు ఎలా వేసారు కాయిన్స్తో కూడా ఎంత క్రియేటివిటీగా అన్నట్టుగా మీ క్రియేటివిటీ అనేది అక్కడ కనిపించాలి అందుకే మీరు పైన వేసినప్పుడు కూడా ఎలాంటి మడతలు కానీ ఎలాంటి వ్రింకిల్స్ లేకుండా చూసుకొని జాగ్రత్తగా నీట్గా ఇలా అంటించేసేయండి ఇంకా స్టిఫ్గా ఉండిపోద్ది అసలు ఇంకా కాయిన్స్ కూడా ఊడిపోవన్నమాట ఎందుకంటే రెండు వైపులు కూడా మనం ప్రొటెక్ట్ చేసినట్టు సో కనబడిందా రెండు వైపులు కూడా ఇక్కడ నేను అతికించేసాను అండ్ ఇప్పుడు మాల్ అనేది మనం అమ్మవారికి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి రెండో వైపు టేప్ ఏదైతే ఉండో దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలండి మనం పువ్వుల మాలకు ఎలా అయితే దారాన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటామో పట్టానికి వేయడానికి అలాగే మనం పైనుంచి ఏదైతే సెల్లో టేప్ అంటించామో దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా పటానికి అంటించేసుకోవచ్చు అండ్ బాగానే అంటుకుంటుందండి గట్టిగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అస్సలు ఊడిపోదు సో ఇలాగ మనం అమ్మవారి పటానికి అయితే చక్కగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి అంటించేసేయడమే అంతే దీని మీద మీరు గాజుల మాల వేయచ్చు పువ్వుల దండతో మాల వేయచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట మనం క్రియేటివ్గా ఆలోచిస్తే దేవుడిని ఎంత చక్కగా అలంకరించుకోవచ్చు అండ్ ఇలాగ మీరు దుర్గాదేవి నవరాత్రులకి అమ్మవారికి కాయిన్స్తో ఇలా మాల వేసుకోండి అమ్మవారికి పోస్ట్ చేసుకోండి అమ్మవారి కృపకి పాత్రలకండి అండ్ నేను సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్